బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఎన్డీఏ మిత్రపక్షాల నేతలతో బీజేపీ అగ్రనేతలు భేటీ అయ్యారు. సమావేశంలో ఎన్డీఏ నేతలు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. ప్రధానమంత్రితో పాటు కొందరు కీలక మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేసే యోచనలో మోదీ ఉన్నారు. దీంతో నడ్డా నివాసానికి అమిత్ షా, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి, ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్, చగన్ భుజ్బల్ చేరుకున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ఎన్డీఏ మిత్రపక్షాల నేతలతో బీజేపీ అగ్రనేతలు భేటీ అయ్యారు. ఏ అంశాలపై చర్చించబోతున్నారు? రాధికా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పార్టీల కీలక నేతలతో భేటీ జరుగుతోంది. ఈ కీలక సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతలకు సంబంధించి మంత్రివర్గ కూర్పు గురించి ఈ సమావేశంలో కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ప్రధానమంత్రితో పాటు పలువురు కీలక శాఖలకు సంబంధించిన మంత్రులు 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఈ మంత్రివర్గ విస్తరణ, అంటే మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై కూడా, అంటే కీలక మంత్రులు ఎవరు, ఎవరికి దీనిలో మొదటి ప్రమాణ స్వీకారంలో మొదటగా ఎవరికి అవకాశం కల్పించాలి అనే దానిపై ఈ సుదీర్ఘమైన కసరత్తు అనేది కొనసాగుతుంది. ఈ జేపీ నడ్డా నివాసంలో ఈ మంత్రివర్గానికి సంబంధించిన కూర్పు గురించి కసరత్తు కొనసాగుతుంది. మిత్రపక్షాలతో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన, అంటే ఇతర రాష్ట్రాల్లో 22 రాష్ట్రాల్లో ఏవైతే పార్టీలు ఉన్నాయో, ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీల బలం ఉందో, ఆ రాష్ట్రాల్లో ఎవరైతే ఎంపీలు ఉన్నారో అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ మంత్రివర్గంలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి అందరినీ తీసుకుంటారా, లేకపోతే కొంతమందిని మాత్రమే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం కల్పిస్తారా అనేది కూడా చూడాల్సింది. అంటే ఈ ప్రధాని నివాసానికి, అంటే మొన్న ప్రధాని నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా ప్రధానిని ఎన్నుకున్నారు. ఈరోజు ఎన్డీఏ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా ఎంపీలందరి సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. అంటే ఉదయం మధ్యాహ్నం సమావేశం ముగిసిన తర్వాత కలిశారు, మళ్ళా కొద్దిసేపటి క్రితం కూడా కలిశారు. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం వద్ద ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా, ఆహ్వానం పలకాలంటూ కూడా ద్రౌపది ముర్ముకు లేఖ సమర్పించినట్లుగా కూడా తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి ప్రాధాన్యంపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే జేపీ నడ్డా నివాసంలో సమావేశం జరుగుతుందో, ఈ సమావేశంలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్డీఏ కూటమిలో 2వ అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉంది 16 స్థానాలతో. అంటే మొదట బీజేపీ 240 స్థానాలు, ఇటు బీజేపీ టీడీపీ 16 స్థానాలతో 2వ ఉన్న నేపథ్యంలోనే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇటు 16 మంది ఎంపీలకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనే దానిపై కూడా కసరత్తు కొనసాగుతుంది. దాంట్లో కీలక శాఖలు కూడా టీడీపీ కేటాయించే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే చంద్రబాబు కూడా తన నివాసం నుంచి బయలుదేరడానికి వెహికల్ కూడా సిద్ధం చేశారు. చంద్రబాబు కూడా మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి బయలుదేరి జేపీ నడ్డా నివాసానికి వెళ్ళబోతున్నారు. జేపీ నడ్డా నివాసానికి వెళ్ళి ఈ ఎన్డీఏ కూటమి పక్షాల నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు కూడా పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి జేపీ నడ్డా నివాసానికి చంద్రబాబు వెళ్ళబోతున్నారు. కేబినెట్ సంబంధించి రైట్ శివ, థ్యాంక్ యూ శివ.